మేనేజ్మెంట్ చాలా కీలకం. అధికార ప్రతిపక్షాలతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు ఎవరైనా సరే ఎన్నికల్లో గెలవాలంటే ఓటర్లకు డబ్బు పంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. నోట్లు పంచడమే కాదు, వాటిని ఎప్పుడు పంచాలి, ఎలా పంచాలి, ఎంత పంచాలి, ఏ టైంలో పంచాలి, ఇవన్నీ ఎలక్షన్ మనీ మేనేజ్మెంట్ కిందకు వస్తాయి. ఈ విషయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ వెనకబడిపోయింది. ఫలితంగా ఓటర్లను ఆకట్టుకోలేక పరాజయాన్ని మూటగట్టుకుంది. ప్రతిపక్ష పార్టీ మాత్రం ఒకడుగు ముందుకు వేసి కూల్గా డబ్బు పంపిణీ పూర్తి చేసింది. తాజా ఎన్నికల్లో పశ్చిమలో మనీ మేనేజ్మెంట్లో టీడీపీ ఎందుకు విఫలమైందో ఈ కథనంలో చూద్దాం. అన్నీ తెలిసినమ్మా, అమావాస్య నాడు చస్తే ఏమి తెలియనమ్మా, ఏకాదశి నాడు చచ్చిందట అన్న చందంగా ఉంది పశ్చిమ గోదావరి జిల్లాలోని తెలుగుదేశం తీరు. నిజానికి టీడీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ, ఏది చేసినా ఒక పక్క ప్రణాళికతో చేసే పార్టీ. పార్టీ కార్యక్రమాలైనా ప్రజలకు అవసరమైన పనులైనా చాలా సిస్టమేటిక్గా చేసుకుపోతుంది. ఎన్నికల సమయంలో అయితే మూడో కంటికి తెలియకుండా తన పని కాని చేస్తుంది. అంత పక్కాగా చాలా నీట్గా ఉంటాయి టీడీపీ కార్యక్రమాలు. కానీ అదేంటో, ఈ ఎన్నికల్లో మాత్రం టీడీపీ ఒక విషయంలో పూర్తిగా వెనకబడింది. అదే మనీ మేనేజ్మెంట్. ఓట్లు ఆర్జించడానికి డబ్బు పంపిణీ చేయడం అనేది చట్ట ప్రకారం నేరం. కానీ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు పంచకపోతే అభ్యర్థులు గెలవలేని పరిస్థితి నెలకొంది. దాంతో ప్రధాన పార్టీల అభ్యర్థులే కాకుండా చిన్న చిన్న పార్టీల అభ్యర్థులు కూడా ఎంతో కొంత ఓటర్లకు ముట్టజెప్పడం పరిపాటిగా మారింది. టీడీపీ అభ్యర్థులు కూడా ఈ విధానాన్ని పుణికిపుచ్చుకున్న ఈసారి ఎన్నికల్లో మాత్రం కాస్తంత వెనకబడడం ఆ పార్టీకి తీరని నష్టాన్ని చేకూర్చింది. దానికి తోడు అభ్యర్థులకు ఆర్థిక వనరులు సకాలంలో అందకపోవడము పార్టీకి దెబ్బగా మారింది. కొన్ని నియోజకవర్గాల్లో డబ్బు పంపిణీ తూతూ మంత్రంగా జరగ్గా మరికొన్ని చోట్ల అసలు ఊసేలేదు. ఎన్నికల్లో డబ్బు పంచనిదే పనికని రోజులు ఇవి. అధికార పార్టీ ఎన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు చేసినా చివరి నిమిషంలో ఓటరు చేయి తడపనిదే వారికి ఓట్లు రాలవు. అలాగే ప్రతిపక్ష పార్టీలు ఓట్ల కోసం ఎన్ని రకాలుగా గొంతు చించుకున్నా ఓటరు చేతిలో నోటు పెట్టకపోతే చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే ఉంటుంది. ఎందుకు టీడీపీ అభ్యర్థులు భిన్నమేం కాదు, కానీ ఈసారి మాత్రం మనీ మేనేజ్మెంట్లో ఆ పార్టీ అభ్యర్థులు వెనకబడిపోవడం తెలుగుదేశానికి భారీ నష్టాన్ని కలిగించింది. ఈ విషయమై పార్టీ వర్గాల్లో గుసగుసలు జోరుగానే సాగుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు అతి విశ్వాసానికి పోయి తక్కువ మోతాదులో డబ్బు పంచగా మరికొన్ని నియోజకవర్గాల్లో అయితే తూతు మంత్రంగానే సాగిందనేది రాజకీయ వర్గాల్లో టాక్. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రం మనీ మేనేజ్మెంట్ విషయంలో చాలా ఫాస్ట్గానే మూవ్ అయ్యారట. పోలింగ్కు వారం ముందుగానే ఓటర్లకు డబ్బు పంపిణీ పూర్తి చేసి కామ్గా కూర్చున్నారట. వారు ఒక్కో ఓటర్కు 500 నుంచి 2000 రూపాయల వరకు పంచారు. డెల్టా ప్రధాన కేంద్రంగా ఉన్న ఒక నియోజకవర్గంలో ఓటుకు 2000 వరకు పంచగా కోస్తా వెంబడి ఉన్న నియోజకవర్గాల్లో ఒక్కో ఓటుకు 1500 వరకు ఇచ్చారట. కొన్ని నియోజకవర్గాల్లో 1000 రూపాయల వరకు ముట్టజెప్పారట. ఇదంతా పోలింగ్కు ముందే పూర్తి చేశారు. ఇది కాస్త బయటకు పొక్కేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అంతా ముగించేసి గప్చిప్గా కూర్చున్నారట. ఈ విషయం తెలిసి టీడీపీ అభ్యర్థులు కూడా డబ్బు పంపిణీకి ఏర్పాట్లు చేసుకునేసరికి పుణ్యకాలం దగ్గరకు వచ్చేసింది. దాంతో హడావుడిగా పంపిణీ చేపట్టారట. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాయిలో కాకుండా ఓటుకు 500 నుంచి 1000 రూపాయల వరకు మాత్రమే ఇవ్వగలిగారట. అది కూడా కొన్ని సెక్టార్ల ఓటర్లకు మాత్రమే. కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులు ఆర్థిక లేమితో కీలకమైన ప్రాంతాల్లో డబ్బు పంపిణీ చేయలేకపోయారు. చివరి నిమిషంలో డబ్బులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్న పూర్తి స్థాయిలో పంచలేకపోయారు.
డ్వాక్రా గ్రూపుల విషయంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చాలా తెలివిగా వ్యవహరించారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కన్నా ముందుగానే ఒక్కో గ్రూప్ నకు 5,000 రూపాయల చొప్పున పంపిణీ చేశారట. దాన్ని ఫాలో అవుతూ టీడీపీ అభ్యర్థులు కూడా అంతే స్థాయిలో పంపకాలు సాగించారట. ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన ఎత్తుగడకు తెలుగుదేశం అభ్యర్థులు బోల్తా పడ్డారు. డ్వాక్రా మహిళలకు డబ్బు పంచడం అయిపోయిందని టీడీపీ అభ్యర్థులు కాలు మీద కాలు వేసుకుని కూర్చోగా ఆ వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మళ్లీ డ్వాక్రా మహిళలకు రెండోసారి డబ్బులు పంపకం సాగించారట. డ్వాక్రా గ్రూప్ మహిళలకు మళ్లీ 5,000 చొప్పున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు పంపిణీ చేశారన్న సమాచారంతో టీడీపీ నాయకులు అప్రమత్తమయ్యారట. అయితే అప్పటికే పోలింగ్ తేదీ రాని వచ్చింది. చివరకు ఈ ఫలితాలు ఏ రీతిలో వచ్చాయో అందరికీ తెలిసిందే. మనీ మేనేజ్మెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలను పసిగట్టలేకపోవడం, సరైన ఆర్థిక వనరులు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలు టీడీపీ అభ్యర్థుల ఓటమికి దారితీసిన అంశాల్లో ప్రధానమైనవని రాజకీయ పండితుల అంచనా. ఇదండి మనీ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల తెలుగుదేశానికి తగిలిన గట్టి దెబ్బ.